కోన్రాపేట మండల కేంద్రానికి చెందిన చక్రాల రాజయ్య మృతి చెందటంతో వారి కుటుంబాన్ని కోన్రాపేట మండల మాజీ జెడ్పీటీసీ చెన్నమనేని శ్రీకుమార్ పరామర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండల కేంద్రానికి చెందిన చక్రాల రాజయ్య గత 10 రోజుల క్రితం దుబాయ్ నుండి స్వగ్రామం చేరుకునే సమయంలో గుండెపోటుతో రూంలో హఠాత్ మరణం పొందిన విషయం తెలుసుకున్న కోన్రాపేట మండల మాజీ జెడ్పీటీసీ చెన్నమనేని శ్రీకుమార్ ఈ రోజు ఉదయం వారి కుటుంబాన్ని పరామర్శించి రాజయ్య మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి 3,000 ఆర్థిక సాయం అందజేశారు. వారు మాట్లాడుతూ, రాజయ్య మృతి చాలా బాధాకరమైన విషయం. భవిష్యత్తులో రాజయ్య కుటుంబానికి నా సహాయ సహకారాలు అందిస్తానని, వారి చిన్న కూతురుపై చదువులకు పూర్తి బాధ్యత తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో కోన్రాపేట ముదిరాజ్ కుల సంఘాలు, గ్రామ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గత 10 రోజుల క్రితం దుబాయ్లో మన కోన్రాపేట గ్రామ ముదిరాజ్ కులస్తు చెందినటువంటి చక్రాల రాజయ్య గారు పాపం వారు స్వగ్రామానికి వచ్చే క్రమంలో బయలుదేరే క్రమంలో హార్ట్ అటాక్ తో చనిపోవడం జరిగింది. పాపం చాలా బాధాకరం. అతని కుటుంబం కూడా చాలా కడు పేదరికంలో ఉన్నది. వ్యవసాయం చేసుకోవడానికి తనకు ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మన ముదిరాజ్ కులస్తులు పెద్ద మనస్పందరూ జరిగింది. ముఖ్యంగా ఆ కుటుంబంలో చక్రాల రాజయ్య గారు చిన్న కూతురు చదువు కోసం తప్పకుండా డిగ్రీ చదివిస్తాను సందర్భంగా తెలియజేసినాను. తప్పకుండా వారికి నా పరంగా నా వ్యక్తిగతంగా నా వారికి సహాయం అందజేయడం జరుగుతుంది. జస్ట్ ఇప్పుడు ఈ జరగబోయే కార్యక్రమాలు కూడా నా వంతు కూడా 3,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఆ పక్షవాతం సంబంధించిన ఆమె కూడా భవిష్యత్తులో ఆమెకి ఎటువంటి ట్రీట్మెంట్ కావాలన్నా ఏదైనా కావాలన్నా కూడా నా కుటుంబం చెప్పి తప్పకుండా చేయిస్తామని సందర్భంగా